हाय अंडी नमस्ते वेलकम टू माय चैनल इवाला चिकन करी नी सिंपल गा टेस्टी गा मन पल्लेटूर स्टाइल्लो एला प्रिपेर चेसुकोवालो इवाला चूपिस्तानंडी। इलागानी करी चेसुकुन्नट्लयिते चाला टेस्टी गा उंटुंदी। इंदुकोसम मुंदुगा ओक हाफ केजी चिकेन तीसुकोनी शुभ्रंगा कडिगी ओक बौल लोकी तीसुकोवाली। तर्वात ई चिकेन मोत्तान्नी वाटर लेकुंडा कडायिलोकी वेसेसुकोवाली। ఈ విధంగా మొత్తం చికెన్ మొత్తాన్ని కడాయిలోకి వేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి మొత్తం చికెన్ కి పట్టేలాగా కలుపుకొని స్టవ్ పైన పెట్టేసేయాలి। స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక 5-6 నిమిషాల పాటు వదిలేసేయాలండి। ఇలా కలిపి స్టవ్ పైన పెట్టడం వలన ఇందులో వాటర్ అనేది మొత్తం ఊరడం స్టార్ట్ చేస్తుంది। ఈ లోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా అల్లం 2 యాలకులు 3-4-5 మిరియాలు అలాగే 2 స్పూన్ల ధనియాల పొడి 2 స్పూన్ల కారం అనేది మన టేస్ట్కు తగినట్టుగా అలాగే మనం తీసుకునే కారం క్వాలిటీని బట్టి తీసుకోవాలి। తర్వాత ఇందులోనే 2 నుంచి 3 ముక్కల ఎండు కొబ్బరి కొద్దిగా నీళ్ళని వేసి ఈ మసాలా మొత్తాన్ని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకున్నాం। తర్వాత మనం చికెన్ స్టవ్ పైన పెట్టాం కదా చూడండి ఇందులో ఉన్న వాటర్ అనేది మొత్తం ఇలా వస్తూ ఉన్నాయి। ఇందులో ఏ మాత్రం వాటర్ అనేది నేను వేయలేదు కేవలం చికెన్ లో నుంచి వచ్చిన వాటర్ మాత్రమే ఇది। దీని మొత్తాన్ని ఒక బౌల్ లో తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడవనివ్వాలి। ఆయిల్ బాగా వేడిగా అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఒకటి వేసి వేయించుకోవాలి। ఉల్లిపాయ బాగా ఈ విధంగా గోల్డెన్ కలర్ కి మారుతూ ఉన్నప్పుడు ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి। ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఒకటి టమాటా అనేది సన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వలన తొందరగా మగ్గుతాయి కాబట్టి ఇవి తొందరగా వేగేందుకు సన్నగా కట్ చేసుకున్నాను। ఈ విధంగా స్కిన్ మొత్తం సెపరేట్ అయ్యే వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా మసాలా మొత్తాన్ని ఇందులో వేసేసి వేయించుకోవాలి। మసాలా అనేది బాగా వేగాలండి ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి అన్నీ ఇందులోనే వేసేసాం కాబట్టి ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు మసాలాని బాగా వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత మనం చికెన్ ని మొత్తాన్ని ఇందులోకి వేసేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి। నిదానంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసి మరొకసారి మొత్తం కలుపుకొని నీళ్ళనేటి మనకి అవసరమైతే ఇంకొద్దిగా నీళ్ళని వేసుకోవాలి లేదు మనకి గ్రేవీ తక్కువ ఉంటే సరిపోతుంది అనుకుంటే అదే వాటర్ తోనే చికెన్ ఉడికిపోతుంది। గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త నీళ్ళని వేసి చికెన్ ని బాగా ఉడికించుకోవాలి। ఈ విధంగా మనకి బాగా చికెన్ ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది। చాలా సింపుల్ గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు తొందరగా రెడీ అయిపోతుందండి చికెన్ కర్రీ అనేది। దోశ లేకైతే ఈ విధంగా పల్చంగా ఉన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అన్నం రాగి సంగటి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేసి చూడండి। విధంగా ఉడికించుకున్న తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నట్లయితే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది। మీకు కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బెల్ కొట్టండి।